పవన్ కళ్యాణ్ డైలాగ్, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏదైనా చెప్పగలవా? ఒక డైలాగ్ అక్క. ఒకటేనా? ఒకటంటే ఒకటేనా? సరే ఒక డైలాగ్ చెప్పు. చిన్నదే. నాగరాజ్ గారు హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. హ్యాపీ దీపావళి. సో ఇప్పుడేంటంటే లాస్ట్ ఫైనల్ రౌండ్ అనమాట, అదిరిపోవాలి. సో మెడ్లీ లాగా, సో నేను ఒక హీరో పేరు చెప్తుంటాను, ఆ హీరోకి సంబంధించి ఒక డైలాగ్ విత్ యాక్షన్ నువ్వు చేయాలి. ఓకేనా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. నేను మిమిక్రీ కూడా చేయొచ్చుగా. డెఫినెట్లీ రా. ఏ నువ్వు నంద అయితే నేను బద్రి బద్రి నాథ్. సూపర్ చిరంజీవి. నాతో సునాయనా గబ్బోసే షిక్. చిరంజీవి గారు. చిరంజీవి గారు సార్, వయసు వేయబడ్డ కన్న తల్లి కళ్ళ ముందే చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏం చేయలేక కన్నీళ్ళు పెట్టుకుంటు, అలాంటి కన్నదలను ఎందన్నో కన్న భర్త మాత లంచం అనే మా అమ్మ సోకి అత్యంతంగా కళ్ళ ముందే చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సుఖం పూలతో సమా. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టారు? కానీ ఒక్కడు ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాల వెలుగు చూడాలంటే లంచం, మేధోల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం ఉంది పరే దేశానికి వలసపోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అప్రమ లింగం అమెరికా అధ్యక్షయ్యే. మన దేశంలో అలాంటి అప్రమ లింగాలు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడం నా లంచం, మున్సిపాలిటీ నీళ్ళు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, లైట్ ఇవ్వడానికి లంచం, రుణాలు తీర్చడానికి పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ ఇవ్వడానికి లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, తినే బ్రెడ్కు లంచం, ఆడపడిచి ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం. అగ్గిపెట్ట నుంచి రైలు పెట్టిదాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడవాలి సార్? అంత ఇంత పవర్ఫుల్ డైలాగ్ కదా ఇది. సూపర్గా వర్డింగ్స్ రైమింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకున్నావు చక్కగా. ఇప్పుడు బాలయ్య గారిది ఇంత సీరియస్ డైలాగ్ నుంచి ఒక మంచి ఎంటర్టైనింగ్ డైలాగ్ బాలయ్యది. అఖండ చెప్తా. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలని నేర్చుకో. శీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి శీను గారు మీ అమ్మ మోడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉందిరా. పీప్. సూపర్. నెక్స్ట్ వెంకటేష్ గారిది. వెంకటేష్ గారి 24 గంటలు మీరు నా కొంపలో నూచుంటే కాలు అడగస్తే మీ తలకాయ. నెక్స్ట్ నాగార్జున్ గారు. ఒకడు కింగ్ పుట్టాక ఇంకోటి కింగ్ అనేది వెళ్ళా, ఒక్కడే కింగ్ అది నేనే. నెక్స్ట్ అల్లు అర్జున్. యూడు రాడు పూడ్చేదే రమ్మనే ఆడు కొండపైన ఉన్న ఎంకన్న సామైనా లేకపోతే ఆ కొండ రెడ్డైనా ఎవడైనా కానీ నేను మాత్రం రెడీ రమ్మని చెప్పరాడినే తగ్గేదల్లా. సూపర్. నెక్స్ట్ నాని గారి డైలాగ్ గుర్తుంటుంది ఏదైనా వచ్చా? ఈ దసరా మీరు లెక్కుండదు బ్యాంచ్ ఏమి పెట్టి చెప్తాండ బద్దలు భాషింగాలైతే కెట్లయితే గట్లయింది చూసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ గారు. నక్కి నక్కి తొంగి తొంగి కాదే తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చి నుండి వేసుకుంటూ పోవాలి. డీజేటీలో డైలాగ్ వచ్చా? చెప్పు. నువ్వు ఈ క్వశ్చన్ నిజంగా నన్ను అడుగుతున్నావు రాధిక? సేపురా మార్కాస్ ఏమంటే ఏం చెప్పమంటావురా మార్కాస్? ఒక బ్లాండ్ ఉంది అది మనది, మన పర్సనల్ అనుకుంటే ఊళ్ళో ఉన్న అవలగాలు అందరిపైన ఉంది. అదే డీల్ ఉందంటే ఓట్లకు పోతున్నా. ఆ విడత నోట్ల పెద్ద ముద్ద. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత కష్టపడుతున్నావు? నువ్వు ఈ క్వశ్చన్ నిజంగా నన్ను అడుగుతున్నావు రాధిగా. సూపర్.